టీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం ఆషాఢ బహుళ ఏకాదశి, దీన్నే కామిక ఏకాదశి లేదా గురు ఏకాదశిగా వ్యవహరిస్తాం. ఈ సందర్భంగా జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మని, హయగ్రీవ స్వామిని ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనుసరిలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, రాత్రి 8:19 వరకు ఉంది. నక్షత్రం కృత్తిక, రాత్రి 11:21 వరకు. అనంతరం నక్షత్రం రోహిణి. ఇప్పుడు గ్రహాల స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రాహు సంచారం కూడా మేషక్షేత్రంలో, చంద్ర సంచారం వృషభక్షేత్రంలో, ఉచ్చస్థితి మిథునక్షేత్రంలో, రవి సంచారం సింహక్షేత్రంలో, కుజ సంచారం మిత్రక్షేత్రం, శుక్ర సంచారం సింహక్షేత్రంలో, శత్రుక్షేత్రం, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్రస్థితి కుంభక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మాత్రం కొనసాగుతుంది. అలజడిని నిరోధించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. క్రమశిక్షణ క్రమక్రమంగా అనుకూలతను పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్యవృత్తి వారికి లాభిస్తాయి. మహిళలకు ఆర్థికపరమైనటువంటి అంశాలు వేగవంతంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి గురు ఏకాదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. బృహస్పతి ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాబడి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. సందేహాలు ప్రబలమవుతాయి. సమస్యలు కూడా ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాన్ని చవిచూస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మహిళలకు శ్రేయస్కరం. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపారంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలకు సినీ రంగం వారు శ్రీకారం చుట్టగలిగినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలని కూడా చవిచూస్తారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, వ్యయాన్ని నియంత్రించడానికి, ఆర్థిక వృద్ధి సాధించడానికి గురు ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది. గ్రహ ప్రతికూలతని నియంత్రించగలుగుతారు, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. చాకచక్యం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా
వ్యాపార రంగం వారికి లాభిస్తే మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి, నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది, సూక్ష్మతతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి కామిక ఏకాదశి లేదా గురు ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయి, అయినప్పటికీ ఎదుర్కొని వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. తొందరపాటు స్వభావం, తొందరపాటు మాటల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మహిళలకు ఆరోగ్య విషయమైనటువంటి చిక్కులు, సమస్యలు ఏర్పడతాయి, ఖర్చులు కూడా ఉక్కిరి విక్కిరి చేస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి, భాగస్వాములతో మైత్రి తగ్గుతుంది, కార్యకలాపాల్లో విభేదాలు తలెట్టేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది, ప్రత్యర్థులు బలపడతారు, విస్మయాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి ప్రతిబంధకాలు ఉంటాయి, న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు వృత్తిలో ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంఘర్షణలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి తగ్గుతుంది, రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, అనుకూలంగా మరల్చుకునే విజయాలు సాధించడానికి కామిక ఏకాదశి లేదా గురు ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నియంత్రించబడతాయి, అనుకూలత పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యోగ్యతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, సంతోష వార్తలు వింటారు, గృహ విషయాలు అనుకూలం, చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి, ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది, సందేహాలు సంకటాలు నియంత్రించబడతాయి, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ఆరోగ్యం బదిలం. నూతన బాధ్యతల ద్వారా వ్యాపారంగం వారికి అనుకూలత ఆర్థిక పరంగా చోటు చేసుకుంటుంది, విద్యార్థులకి శుభ పరిణామాలు ఏర్పడతాయి, విద్యా అవకాశాలు దక్కుతాయి, విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా లభిస్తాయి. కార్యకలాపాల్లో ప్రోత్సాహం మహిళలకు లభిస్తుంది, ఆర్థిక వృద్ధి బలాన్ని పెంచుతుంది. అనుబంధంతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి రాణిస్తాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు, ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది, న్యాయవాద వృత్తి వారికి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం, వృత్తిలో నూతన విధి విధానాలతో కూడినటువంటి సూక్ష్మతలు గ్రహించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి కామిక ఏకాదశి లేదా గురు ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు లభిస్తుంది, విజయాల్ని కలిగిస్తుంది, అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు, ఆలోచన విధానంలో దోషాలు ప్రబలమవుతాయి, అయినప్పటికీ సరిదిద్దుకుని విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వరకు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వరకు తగ్గుతుంది, అసహన పరిస్థితులు ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి, వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది, విద్యార్థులకి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ
ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్న విధంగా సాధించలేకపోతారు. నిస్సహాయ పరిస్థితుల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం, చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావం ఎదుర్కొని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి అష్టమ బృహస్పతి రాహు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోవటానికి కామిక ఏకాదశి లేదా గురు ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం ఈరోజు మీకు అనుకూలతని పెంచుతుంది, సమస్యలను దూరం చేస్తుంది, విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది. అనుకూల ప్రభావం ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలతని సాధించటానికి, విజయాలు పొందటానికి కామిక ఏకాదశి లేదా గురువు ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది, వేగవంతమైనటువంటి విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సందేహాలు ప్రబలమవుతే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. విమర్శలకి గురేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలపై తర్జన పర్జనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. కార్యకలాపాలు విద్యార్థులు సజావుగా పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. నూతన ఉత్సాహాన్ని వ్యవసాయ రంగం వారు మాత్రం పొందగలుగుతారు. అభివృద్ధి కార్యకలాపాల్లో ప్రోత్సాహం సినీ రంగం వారికి క్రమక్రమంగా లభిస్తుంది. రుణ ఒత్తిళ్లు కూడా సమాంతరంగా ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు క్రమక్రమంగా కొనసాగించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూలంగా మరల్చుకోవటానికి కామిక ఏకాదశి లేదా గురు ఏకాదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆశలు చిగురింపు చేసేటువంటి ఆలోచన సంపత్తి అనుకూలతని కలిగిస్తుంది. ఆర్థిక వృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా తిక్కరవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా అనుకూలతని సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి కామిక ఏకాదశి లేదా గురువు ఏకాదశి సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. తొందరపాటు స్వభావం పనికిరాదు. ఓర్పు సహనం తప్పనిసరి. కార్యకలాపాలలో విఘ్నాన్ని చవిచూస్తారు. గట్టి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా లభ్యమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు విద్యార్థులకి ఏర్పడతాయి. మందత్వం పెరుగుతుంది. విద్యపై అవగాహన తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వైద్యవృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారి పూర్తిలో కొనసాగుతాయి. విమర్శలకి గురేటువంటి సంఘటనలు ఉంటాయి. రాజకీయ రంగం వారికి అత్యంత ప్రతికూలత ఉంటుంది. కార్యకలాపాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి, విజయాలు సాధించటానికి కామిక ఏకాదశి లేదా గురు ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. బృహస్పతి ప్రతికూలత ద్వారా లేదా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి అవరోధాన్ని, విఘ్నాల్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది, విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు జటిలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా మలుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విదేశీ సంభాషణలు ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా లభిస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు మహిళలకు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యకలాపాల్లో విద్యార్థులకి సమయస్ఫూర్తి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి విజయాలకి దారితీస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, విజయాలు సాధించడానికి, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరం చేసుకోవటానికి కామిక ఏకాదశి లేదా గురు ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. సమస్యల్ని దూరం చేస్తుంది. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య విషయంలో రక్షణ కొనసాగుతుంది. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ క్రమక్రమంగా నియంత్రించబడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తీసుకోగలుగుతారు. ఆశించినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. మహిళలకు సంతోష వార్తలు ఇంపుని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, ఏలినర్సింగ్ ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు ఎదుర్కోవటానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి, విజయాలు సాధించటానికి కామిక ఏకాదశి లేదా గురు ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఆర్థిక విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ పరిణామాలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకోవాలని, శుభవార్తలు ఇంపును కలిగించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, కామిక ఏకాదశి లేదా గురు ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు గురు ఏకాదశి.
ఈ సందర్భంగా విష్ణుమూర్తిని గురుస్వరూపంగా భావిస్తూ శ్రీకృష్ణ పరమాత్మను హయగ్రీవుణ్ణి పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర నీలం రంగు పుష్పాలను ఉంచడం, కృష్ణుడి ప్రీతి కోసం ఆవునేయ దీపాన్ని వెలిగించడం, శ్రీకృష్ణ పరమాత్మకి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్రీకృష్ణుడి విశేషమైన అనుగ్రహం కలిగి గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం లేదా చిత్రపటం దగ్గర వీలైనన్నిసార్లు జపించుకోవడం ద్వారా గ్రహచార, గోచార, గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా హయగ్రీవుణ్ణి ఈరోజు పూజించడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించడం, హయగ్రీవుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం, హయగ్రీవుడిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా హయగ్రీవుడి ప్రీతి కోసం శనగలు నైవేద్యం సమర్పించడం, అలాగే తెల్లటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా శ్రీకృష్ణ పరమాత్మని హయగ్రీవుణ్ణి పూజించడం ద్వారా గురు ఏకాదశి సందర్భంగా గురుస్వరూపమైనటువంటి కృష్ణుడి అనుగ్రహానికి, హయగ్రీవుడి అనుగ్రహానికి పాత్రులై ధనపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, ధన సంపాదనకు, ఆరోగ్య ప్రాప్తి కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఎంత ప్రయత్నించినా పూజలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ రోజు పూజ చేద్దాం అనుకుంటున్నానండి, కుదరట్లేదంటారు. ఎంత ప్రయత్నం చేసినా పూజలు చేయలేకపోవటం, పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక అవాంతరం ఏర్పడటం, ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది. ఇది ఏమిటి, ఇది వాస్తుదోషమా లేక ఏ ప్రభావం అని చెప్పేసి కూడా ఆలోచించేస్తూ ఉంటారు చాలామంది. మనిషి యొక్క జీవితంలో శని అనేటువంటిది ప్రవేశం చేసినటువంటి సమయంలో పూజ చేయటానికి ఆసక్తి అనేటువంటిది ఉండదు. రాహుకేతువులు కూడా జాతకంలో సరైన స్థానంలో లేనప్పుడు ఎలాంటి పూజలు కూడాను చేయబుద్ధి కాదు అంటోంది శాస్త్రం. అలాంటప్పుడు మీ అరచేతిపై అష్టగంధంతో ఓంకారాన్ని రాసుకొని దాన్ని చూస్తూ ఓం అని చెప్పేసి 11 సార్లు మీరు జపం చేయండి. ఇలా చేయటం వల్ల మన శరీరంపై ఉన్నటువంటి దుష్టగ్రహ బాధలు తొలగిపోయి షట్చక్రాలన్నీ కూడాను మంచి పడుత్వం కలిగిన ఎనర్జీని తీసుకోవటం జరుగుతుంది. ఓం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ ఓంకార తత్వంలో దాగిన పరమార్థం ఇది. అందుచేత ఓంకారాల్లో త్రిగుణాలున్నాయి. సృష్టికి ఆది ఓం శబ్దం నుంచే వచ్చిందని మనందరికీ తెలిసిన విషయమే కదా. అందుచేత అలాంటి ఓంకారాన్ని ఒక లాకెట్లా తయారు చేసి దాన్ని పంచలోహాలతో తయారు చేయించుకోండి. దేవుని దగ్గర పెట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఒక మంచి రోజు మీ మెడలో ధరించుకోవచ్చు. ఓంకారాన్ని ఒక స్టాండ్ కింద తయారు చేయించుకొని మన పూజామందిరంలో పెట్టుకొని కూడా నిత్యం పూజ చేసుకోవచ్చు. ఓంకారం ఇంటిలో ఉన్నా, సింహద్వారానికి ఉన్నా, మన మెడలో ఉన్నా చక్కటి శుభ ఫలితాల్ని మనం పొందుతాం. ఆ ఇంటిలో ఎప్పుడూ శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఓంకారానికి డబ్బు ఇచ్చే శక్తి ఉంది, ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఉంది, విజయాన్ని కలిగించే శక్తి ఉంది. ఈ గుర్తు ఇంట్లో ఉండటంతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి దుష్టగ్రహ బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. వాస్తుగా ఎటువంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ లోపాలన్నీ కూడాను తొలగిపోయి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ ఓం పరబ్రహ్మ స్వరూపం ఇంత గొప్పది. అందుకే ఇంట్లో ఎప్పుడూ కూడా ఓం అనేటువంటి చాంటింగ్ వినపడుతూ ఉండాలి. అలా వినపడుతూ ఉంటే దాన్ని మించిన దివ్యశక్తి మరొకటి లేదు.
మన నిద్రించి లేస్తూనే ఓం అంటూ గనక నిద్ర లేచినట్టయితే అద్వితీయమైనటువంటి అభివృద్ధిని మనం చవిచూస్తాం. ఇదంతా కూడా దైవత్వంలో దాగిన అత్యంత కీలకవంతమైన ప్రభావం. దేవుడు మొట్టమొదటిసారిగా ఓంకారతత్వం నుంచి ఉద్భవించాడు. అందుకే మన పురాణ ఇతిహాస గ్రంథాలన్నీ కూడాను ఓం పరబ్రహ్మ స్వరూపంగా, దానిలో ఉన్న దివ్యవంతమైన శక్తి అద్వితీయమైందిగా భావించడం జరిగింది. ఇంట్లో ఉన్న వాస్తు బాగా లేకపోయినా కూడాను ఒక్కొక్కసారి లేనిపోని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఓం అనేటువంటి దివ్య శబ్దం ఇంటిలో గనక చాంటింగ్గా గనక వినిపించినట్లయితే మనకు ఆలోచనలు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో పయనించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అందుకే మనం ప్రతి పూజలో కూడాను ఓం అనే మొట్టమొదటిసారిగా అన్న తర్వాతనే మిగతా మంత్రమంతా కూడా చదువుతాం. ఓం ప్రకృత్యై నమః అన్నారనుకోండి, ఓం ఈ ప్రకృతి అంతా ఆ సృష్టి అంతా కూడా ఆ ఓంకార తత్వం నుంచి వచ్చినటువంటి ఆ జగన్మాత స్వరూపమే అని ఇక్కడ లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు ఓం ప్రకృత్యై నమః అంటే అర్థం అది. ఇక్కడ ఓంని చేర్చాం. అందుచేత మీ గృహంలో ఓం అనేటువంటి చాంటింగ్ కానీ, ఓం ఆకృతి కలిగినటువంటి స్టాండ్ను కానీ, ఓం సంబంధించినటువంటి ఒక స్టిక్కర్ కానీ తప్పనిసరిగా మీరు గృహంలో అలంకరణగా కాదు ఆధ్యాత్మికత్వంతో కూడిన ఆనందకరమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి దీన్ని ఉపయోగించి తీరాల్సిందే. అందుచేత ఓంకి ఇంత దివ్యవంతమైన శక్తితత్వం ఉంది కాబట్టి వాస్తుశాస్త్రంలో ఓంకారము స్వస్తిక్కు ఈ రెండూ కూడాను అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన సింహద్వారానికి ముందు గడప పైపాగాన ఒకవైపు ఓము ఒకవైపు స్వస్తిక్ గుర్తులు తప్పనిసరిగా తగిలించుకొని తీరాలి. అలాగే సూర్యబింబం ఒకటి, సూర్యుని యొక్క బింబం రాగితో చేసింది సింహద్వారం పైభాగాన మధ్యలో గనక తగిలించినట్లయితే ఇంటికి ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అంటే ఇంట్లో నివసించేటువంటి అందరూ కూడాను సిరి సంపదలతో ఆరోగ్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి ఈ యొక్క ప్రభావం ఎంతగానో సహకరిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. పూర్వం మహిళలు ఏకాదశి తిథి రాగానే గృహంలో ఒక పాట పాడుకునేటటువంటి వారు. ఏకాదశి వ్రతము కన్న మరి ఎక్కువ వ్రతమేది, రుక్మాంగదుడు చరిత్ర అనేటటువంటి మహిళలకు సంబంధించినటువంటి స్త్రీల వ్రత కథలలో స్త్రీల పాటలలో ఈ పాట ఒక ప్రత్యేకం. అది రుక్మాంగదుని చరిత్ర. దేశంలో ఉండే సమస్త ప్రజానీకమంతా కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి అంటూ రాజుగారు ప్రకటించడంతో అందరూ పుణ్యాత్ములయ్యారు. ఏకాదశి వ్రతం అంటేనే ఉపవాస వ్రతం. తెలుగువారి ఇంట ఒక నానుడి ఉంది, అది కడుపే కైలాసం వాకిలే వైకుంఠం. ఈ సామెతలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే కైలాసం పరమేశ్వరుడు ఉపవాస వ్రత ప్రియుడు, వాకిలి వైకుంఠం అలంకార ప్రియుడు విష్ణువు. అనేక రకాల ముగ్గులతో వాకిలిని రంగవల్లులతో అలంకరించడం, విష్ణు ప్రీతికారకంగా వైకుంఠ స్వరూపంగా వాకిలిని సిద్ధం చేసుకోవడం. ఆషాఢమాసం ఏకాదశి ఉపవాస వ్రతానికి సంబంధించిన విశేషం. దశవిధ తిథులు పాడ్యమి నుంచి దశమి వరకు ఈ 10 తిథులు మనం పాటించేటటువంటి దశవిధ క్రియలకు సూచికలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలకు ప్రతీకలు. మనస వాచ కర్మణ ఈ విధంగా మనం చేసేటటువంటి తెలిసి తెలియక సమస్తములైనటువంటి పనులకు ఈ దశవిధ తిథులు పాడ్యమ నుంచి దశమి వరకు
దశేంద్రియాల చేత కూడా చేసేటటువంటి ఆ వరుల వల్ల వచ్చే ప్రయోజనాలు అప్రయోజనాలు వాటన్నింటినీ కూడా స్వీకరించేటటువంటి 11వ స్వరూపం ఏక దశ స్వరూపం శ్రీమన్నారాయణ స్వరూపం. అది మనస్సుకు ప్రతీక. నవవిధ భక్తి మార్గములలో మనం చేసేటటువంటిది ఏదైనా కూడా పరమేశ్వర అర్పణంగా కృష్ణార్పణంగా సమర్పించేటటువంటి పరిస్థితులలో ఆ 11వది ఆ ఈశ్వరార్పణంగా మనం చేసేటటువంటి పని అవుతుంది. ఆషాఢ మాసంలో ఏ విధమైనటువంటి పాపపుణ్య కర్మలు మనం చేస్తూ ఉన్నా ప్రయోజనం కలగాలి, ఫలితం పొందాలి. వ్యాపారం వ్యవహారాలకు అనుకూలంగా ఏవైనా వ్యవహారాలు చేసినా మాట్లాడినా లాభ నష్టాలు లోపాలు తాపాలు ఉన్నా ఎలా ఉన్నా చివరిలో ప్రయోజనం చేకూరాలి. అలాగే విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం పెంచుకోవాలి అన్నా, మహిళలు గృహకర్మలలో నిత్యకర్మలలో మంచి ఫలితాంశాలు సాధించుకోవాలి అన్నా, ఉద్యోగులు పనిచేసేటటువంటి చోట కార్యాలయంలో తోటి ఉద్యోగులు సహాయ సహకారాలు అందాలి అన్నా, పై అధికారాలు మెప్పుదలలు లభించాలి అన్నా, ఉద్యోగంలో జీతవృద్ధి కావాలి అన్నా, చిట్ట చివరి అంశం ప్రయోజనం అది మనకు లభించాలి. అంటే ఆధునికంగా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదాన్ని ఒకటి విధిగా వినియోగిస్తూ ఉంటారు. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విద్యా విధానం ప్రయోజనాన్ని ఫలితాన్ని ఆధారం చేసుకుని ఉన్నది అన్నట్టుగా మనం చేసేటటువంటి పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు నియమాలు లేదా ప్రవచనాలు వినడాలు ఇవన్నీ కూడా మనకు కలిగే తర్వాతి ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని ప్రశ్నార్థకంగా మన ముందు ఉంచుతాయి. అక్కడే పరిహార శాస్త్రం పరిష్కార విధానంలో కొన్ని నవ్యమైన పరిష్కారాలను పరిహారాలను మన ముందు సాక్షాత్కరింపజేస్తుంది. ఆషాఢమాసం గురువారం నాడు ఇష్టదైవాన్ని తెల్లని పుష్పాలతో పూజించాలి. తెల్లని చామంతులు కానీ మల్లెలు కానీ తెలుపు రంగులో ఉండే ఏ పుష్పాలనైనా కూడా సేకరించి ఆ పుష్పాల చేత మాలికలను సిద్ధం చేసి ఏ దైవం మనకు ఇష్టమో ఆ దైవానికి సమర్పించాలి. గురువారం గురువుకు ప్రతీకాత్మకంగా దేవతారాధన చేయాలి అంటుంది శాస్త్రం. తెల్లని వస్త్రాలు ధరించడం, తెలుపు రంగులో ఉండే పదార్థాలను వినియోగించడం, తెలుపు రంగులో ఉండే పుష్పాలతో దైవాన్ని పూజించడం, తెల్లని నువ్వులతో తడిపి తడిపిన ఆ నువ్వులను శివార్పణంగా సమర్పించడం. అన్ని ఇతర సందర్భాలలో నల్ల నువ్వులు వినియోగించే మనం ఆషాఢమాసం గురువారం నాడు మట్టుకు చక్కటి విద్య రావాలి, పితరుల అనుగ్రహం లభించాలి, ప్రయాణాలలో లోపాలు లేకుండా ఉండాలి, ఏ విధమైన కష్టాలు లేకుండా ప్రతి ప్రయాణం కూడా ప్రమోద భరితంగా కొనసాగాలి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారు పాటించవలసిన అపురూపమైన అత్యద్భుతమైన అతి పురాతనమైన సాధనాక్రమాన్ని ఒకటి తెలుసుకుందాం. తెల్లని వస్త్రంలో గుప్పెడు నువ్వులు పోసి నాలుగు వైపులా ముడివేసి తదుపరి ఆ ముడిలో ఉండే ఆ నువ్వులు ఏ విధమైన పసుపు కుంకుమలోనూ వేయకూడదు, తెల్లని నువ్వులే ఉండాలి. అలా ఒక వస్త్రం తెల్లనిది అయి ఉండాలి. జేబురుమాల అంత సమచతురస్రంగా ఉండే వస్త్రం అయితే సరిపోవును. అందులో ఈ తెల్లని నువ్వులు పోసి నాలుగు వైపులా చక్కగా కలిపి ముడివేసి ఆ ముడిని ఏ వాహనాన్ని మనం నిత్యము కూడా ప్రయాణం కోసమే వినియోగిస్తున్నామో ఆ వాహనానికి అది ద్విచక్ర వాహనం అయిన ఎడల హ్యాండిల్కి ముడివేద్దాం, లేదా డిక్కీలో భద్రపరుచుకుందాం, లేదా కారు అయినట్లయితే డాష్ బోర్డులో భద్రపరుచుకుందాం. ఇలా ఒక వస్త్రంలో కాసిన నువ్వులు వేసి ఏ విధమైన అలంకారాలు లేకుండా పసుపు కుంకుమ పుష్పాలు అక్షింతలు ఏ విధమైన అలంకారాలు పూజలు లేకుండా కేవలం శుద్ధమైనటువంటి తెల్లగా ఉండే కాసిన నువ్వులు ఒక వస్త్రంలో ముడివేసి ఇలా భద్రపరుచుకుంటే చుట్టుపక్కల ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ అననుకూల శక్తులు ఏవైనా ఉంటే ఆ శక్తులన్నీ కూడా ఈ నువ్వులు ఆకర్షిస్తాయి. మనం ఈ నువ్వుల బారిలో అందులో ఆ మూటను పెట్టేయడం ద్వారా మనం ఈ ఇబ్బంది కలిగించేటటువంటి వ్యతిరేక శక్తుల బారి నుంచి విముక్తులమై సానుకూలమైన ఆలోచనలతో మహదానందంగా ప్రయాణాలను ప్రమోదభరితంగా పూర్తి చేయగలుగుతాం. ఇది గురువారం నాడు తప్పనిసరిగా పాటించవలసిన విధి విధానాలలో ఒకటి. ఏకాదశి అనగానే ఉపవాసం పాటించడం, సర్వేంద్రియాలకు కూడా ఆహారాన్ని అందించకుండా మనస్సుకు మాత్రమే సంపూర్ణంగా ఆహారం అందించే విధంగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ
అనేటటువంటి ఆ పరమేశ్వర స్వరూపానికి ప్రతీకాత్మకంగా ఉండే నామాన్ని మనం తలుచుకోవడం. ఏకాదశి వ్రతం అనగానే ఉపవాస వ్రతం అంటూ ఉంటారు ఎవరైనా కూడా. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటుంది శాస్త్రం. కనుక వాయుపురాణంలో ఉండేటటువంటి మినహాయింపులను స్వీకరిస్తూ ఏది తీసుకోకుండా ఉండగల శక్తి సామర్థ్యాలు దేహానికి ఉన్నంతకాలం ఉపవాస వ్రతం పాటించవచ్చును. కానీ అలా లేని ఎడల జొన్నపిండి బెల్లము ఈ మిశ్రమాన్ని పాలతో తడిపి తీసుకోవచ్చును. ఇది తిన్నా కూడా ఏ విధమైన దోషం కలగదు, ఉపవాస వ్రతానికి ఏ విధమైన భంగం కలగదు. అలాగే సాబుదానా ఇంకా ఇతరమైన పదార్థాలు సైంధవ లవణం వేసినవి స్వీకరించవచ్చును, ఉపవాస వ్రతానికి ఏ ఆటంకము అడ్డంకము కావు. యథాశక్తి పాలు పంచదార ఉప్పు కారము నూనె ఈ మూడు లేకుండా ఇతర ఏ పదార్థాలు స్వీకరించినా కూడా ఉపవాస వ్రతానికి ఏ విధమైన దోషం లేదు అని కూడా శాస్త్ర ప్రమాణం. ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుందాం, అలాగే పాటిద్దాం. ప్రయాణాలలో వచ్చే ఇబ్బందులు తొలగించుకునే నిమిత్తమై గురువారి నాడు పాటించవలసిన సాధనాక్రమం తెలుసుకున్నాం, అనుసరిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. నేను వ్రాసుకున్నటువంటి వ్యాఖ్యానం అంతా పోయింది అన్నారు. అంటే శంకరాచార్యులు వారు అన్నారు, ఇప్పుడో ఒకసారి నువ్వు మొదటి 5 అధ్యాయాలు నాకు చదివి వినిపించావు, ఆ చదివి వినిపించినది నాకు జ్ఞాపకం ఉంది, నేను మళ్ళీ చెప్తాను వ్రాసుకోమని ఒక్క అక్షరం మళ్ళీ పొల్లుపోకుండా చెప్పేశారు ఒక్కసారి విని. అదే పద్మపాదాచార్యకృత పంచపాదిక, అది ఇప్పటికీ లోకంలో ప్రచారంలో ఉంది. కాబట్టి శంకరులంటే అంత అనుగ్రహ ప్రదాత శిష్యులకి, పద్మపాదాచార్యుల వారికి శంకరాచార్యుల వారికి అంత దగ్గరి సంబంధం. తోటకాచార్యుల వారి పేరు ఆనందగిరి. వారు శంకరాచార్యుల వారి దగ్గర 4 శిష్యులు ప్రధానంగా చుట్టూ ఉండేవారు. సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. ఇది కాక 6,000 మంది పాఠం వినేవారు శంకరాచార్యుల వారి దగ్గర. 6,000 మంది సన్యాసులు వింటుండేవారు. ఒక్కొక్కసారి శంకరాచార్యుల వారు ప్రయాణం చేస్తుంటే 150 మైళ్ళ దూరం ఆయన వెనకాతల పెడుతుండేవారట, ఆయన వెంట, ఆయన మాట వినడానికి, ఆయనతో నడవడానికి. అంతటి మహాపురుషుడు శంకరులంటే. ఆ శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న 4 శిష్యులలో కొంచెం మందబుద్ధి ఆనందగిరి. పాఠం తొందరగా తలకెక్కేది కాదు. ఒక రోజున గురువుగారి శుశ్రూష చేయడానికి ఏదో దూరంగా వెళ్ళాడు ఆయన, ఏదో బట్టలు జాడించడానికో దేనికో. మిగిలిన వాళ్ళకి ఆనందగిరి అంటే చులకన భావం, ఆయనకి ఏం పాఠం అర్థమవుతుందిలే అని. అందుకని వాళ్ళు అన్నారు, గురువుగారు పాఠం మొదలెట్టలేదే అన్నారు, ఇంకా ఆనందగిరి రాలేదుగా అన్నారు శంకరాచార్యుల వారు. వస్తే మాత్రం అర్థమవుతుందా చెప్పేయండి అన్నారు. శంకరాచార్యుల వారికి అర్థమైంది, ఓహో వీళ్ళు తెలివైన వాళ్ళు, ఆయన తెలివి తక్కువ వాడిని, వీళ్ళకు ఒక భావన కలిగిందని. ఆనందగిరి నడిచేస్తుంటే అనుగ్రహ దృక్కులు ప్రసరించారు ఒకసారి అనుగ్రహంతో చూశారు. అప్పటి వరకు ఒకటి ఆనందగిరి ఆయన దగ్గరికి వచ్చి శంకరాచార్యుల వారు అనుగ్రహించేటప్పటికి శంకరాచార్యుల వారెవరో అర్థమైపోయింది. అర్థమైపోయి తోటక వృత్తంలో అష్టకం చేశారు 8 శ్లోకాలు పరమ సంతోషంతో నాట్యం చేస్తూ చెప్పారు. ఆయన వంక చూస్తూ అందుకే గురుపుంగవ పుంగవకే తన్నతే అని ఉంటుంది. గురుపుంగవ పుంగవకే తన్నతే అంటే వృషభధ్వజం కలిగిన వాడా, ఓ పరమశివుడా, నువ్వే శంకరాచార్యుల వారిగా వచ్చావు, శివుడు మాకు గురువయ్యి ఉన్నాడు. కరుణా వరుణ లయపా లయమాం, మీరు కరుణ ప్రసరిస్తారు, మీరు రాశీభూతమైనటువంటి దయాస్వరూపం, మేము ఏమీ చేత కాని వాళ్ళం. విదితా నమ్మయ్యా విశదైక కళ నచకించ నకాంచ నమస్తి గురో, నా దగ్గరేముంది, నాకేమీ రావు, ఒక్క శాస్త్రం తెలియదు, దానికి తోడు నాకు నచకించ నకాంచ నమస్తి గురో, నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర ధనం లేదు, నా దగ్గర ఏమీ లేవు, కానీ మీరు గురువుగారు ఉన్నారు, ఉండగా ఇంకా నాకేం కావాలి, మీరు నన్ను అనుగ్రహించగలరు, ఇంతటి కరుణామూర్తి కనుక నన్ను అనుగ్రహించగలరు కనుక ఓ శంకర మీకన్నా నాకు దిక్కెవరు, నాకున్నది ఒక్కటే, ఏమీ లేనివాణ్ణి నేను, అన్నీ ఉన్నవారు మీరు,
అన్నీ ఉన్నవారు నా మీద ఒలకబోయాలంటే నేను మీ కాళ్ళ దగ్గర పడిపోతున్నాను. అందుకని శరణాగతి చేస్తూ భవశంకర దేశి గమే శరణం అంటూ వంగి మనమైతే ముట్టుకుంటున్నాం. ఇది కొన్ని కొన్ని చోట్ల ఎంత గొప్పగా చేస్తారంటే తప్పెట్లు డోళ్ళు మృదంగాలు పట్టుకుని ఒక్కొక్క శ్లోకం ఆనందంతో చదివి నిశ్శబ్దం అయిపోయి భూమి మీద పడి నమస్కారం చేస్తారు. ఎదురుగుండా పడకూడదు, అడ్డంగా పడాలి, దక్షిణాన్ని చూడకూడదు, చూడకుండా పడి నమస్కారం చేసి మళ్ళీ లేచి రెండో శ్లోకం చెప్తారు. రెండో శ్లోకం చెప్పి ఆనందంతో మళ్ళీ పడతారు. తోటకాచార్యుల వారు ఎంత పొంగిపోయారంటే అహిమాంసు రివాత్రి విభాసి పురో అంటారు ఒక చోట. అహిమాంసు అదొక అద్భుతమైన పేరు, ఆడపిల్లలకి పెట్టుకోవడానికి పనికొచ్చే చాలా గొప్ప పేర్లలో హిమాంసు. అది కూడా శంకరాచార్యుల వారి ప్రయోగమే. హిమాంసు అంటే చంద్రుడు, అమృతకిరణుడై అమృతాన్ని జాలువారుస్తాడు. ఎవరు చూస్తారో వాళ్ళందరూ అమృతత్వాన్ని పొందుతారు. అంటే ఆ పిల్ల మొహం చూస్తే చాలు ఆనందం పొందుతారు. ఆ పిల్ల ఎక్కడుంటుందో అక్కడ ఆనందమే. అలా అమృతాన్ని జాలువార్చగలిగినటువంటి ముఖమైతే హిమాంసు చంద్రుడు. అహిమాంసు అంటే అలా అమృతాన్ని ఒలకపోయాడు, వేడిగా ఉంటాడు సూర్యుడు. హిమాంసు అహిమాంసు ఆడపిల్ల మగపిల్లాడు. కాబట్టి హిమాంసు ఆడపిల్లగా పెట్టుకోవడానికి యోగ్యమైన పేరు, హిమకర మగపిల్లాడికి పెట్టుకోవడానికి. శంకర వాంగ్మయంలో ఏమి పేర్లు వాడారండి శంకరాచార్యులు వారు, అద్భుతమైన పేర్లు వాడారు మహానుభావుడు. కాబట్టి అహిమాంసు రివాత్ర విభాసి పురో, మీరు సూర్యభగవానుడు సాక్షాత్తు వెలుగుల స్వరూపం, ఇంత వెలుగైన మీరు తిరగవలసిన అవసరం లేదు, మీలో మీరు కూర్చుని రమించగలరు. కానీ మీరు ఎందుకు తిరుగుతుంటారో తెలుసా? అలా తిరగడం వల్ల మీకేం ప్రయోజనం లేదు, తిరగడం వల్ల లోకానికి ప్రయోజనం. గ్రహాలు తిరుగుతాయి, సూర్యుడు తిరుగుతాడు, చంద్రుడు తిరుగుతాడు, నక్షత్రాలు తిరుగుతాయి, ఏమిటి వాటికి ప్రయోజనం? వాటికేం లేదు, మనకి ప్రయోజనం. సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి రాత్రింబవళ్ళు వస్తున్నాయి, చల్లబడింది కూర్చున్నాం. చంద్రుడు తిరుగుతున్నాడు కాబట్టి రాత్రిపోయి పగలొస్తుంది, ఋతువులు ఏర్పడుతున్నాయి, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. శంకరాచార్యుల వంటి మహాపురుషులు వెలుగుల ముద్దైనటువంటి వారు. అందుకే శంకరాచార్యుల వారిని ప్రత్యేకంగా ఓ పేరుతో పిలుస్తారు, నమ శంకర భామవే. శంకరుడు సూర్యుడు, ఆయన తేజస్సు అటువంటిది. శంకరాచార్యుల వారి వంక చూస్తే చాలు అజ్ఞానం పోతుంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులు కనుక మీరు సశ్చలత అంటారు, మీరు ఈ భూమి మీద తిరుగుతున్నారు ఎందుకు? తిరగడం మీకోసం కాదు, మాకోసం. శంకరాచార్యుల వారి అవతారానికి సంబంధించిన సమస్త తత్వాన్ని చెప్పేశారు తోటకాచార్యుల వారు అష్టకంలో, చెప్పి శరణాగతి చేశారు. తోటక వృత్తంలో శంకర భగవత్పాదుల యొక్క అవతారానికి సంబంధించిన సమస్త విశేషాల్ని అంత అద్భుతంగా తోటకాచార్యుల వారు చెప్పారు కాబట్టి, తోటక వృత్తంలో చెప్పారు కాబట్టి అప్పటి నుంచి వారికి ఆనందగిరి అన్న నామం కన్నా తోటకాచార్య అన్న పేరు సార్థకమైపోయింది. శంకరాచార్యుల వారి నలుగురు శిష్యులలో హస్తామలకాచార్యుల వారన్న పేరు ఏ కారణం చేత వచ్చింది నాలుగో శిష్యుడికి? ఆయన వైభవం ఏమి అన్న విషయాన్ని, అది కాక శంకరాచార్యుల వారి విషయంలో ఒక అద్భుతాన్ని చేసిన కుర్రవాడు ఒకడున్నాడు. వాడు ఎన్నేళ్లవాడు అనుకుంటున్నారు? ఏడేళ్లవాడు. ఏడేళ్లవాడు సర్వజ్ఞ పీఠాన్ని శంకరాచార్యుల వారు అధిరోహిస్తుంటే తండ్రితో కలిసి వచ్చాడు వాదన చేయడానికి. తండ్రి ఓడిపోయాడు. ఓడిపోతే కొడుకు అన్నాడు, మా నాన్నని ఓడిస్తే అయిపోయింది అనుకున్నారేమో, నాతో వాడించన్నాడు. తెల్లబోయారు అందరూ, ఏడేళ్ల పిల్లాడు. శంకరాచార్యుల వారు చూసి వాదిస్తాను రమ్మన్నారు. శంకరాచార్యుల వారితో నాలుగు రాత్రులు నాలుగు పవళ్ళు వాదించారు. కామాంజుడు కాడు గోవింద భగవత్పాదులకి శంకరుడు ఎంత ఇష్టమో శంకరులకి ఆ పిల్లవాడు అంత ఇష్టం. శంకర జయంతి నాడు శంకరాచార్యుల వారి పల్లకి పట్టుకున్నా, తోటకాష్టకం చదివిన, 116 నామాలు చెప్పిన, శంకరుల అభిషేకం చూసిన, శంకరాచార్యుల వారి అభిషేకం జరుగుతున్న ప్రదేశంలో పల్లకి వెళ్ళిన చోట ఎవరో ఒకరే చెయ్యాలనేం లేదు, ఎవరికి తోచినది తెచ్చి వాళ్ళు ప్రసాదంగా పంచిపెట్టచ్చు. ఇంట్లో వండిన పదార్థాలు తేకూడదు, అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు అలాంటి పళ్ళు కానీ, జీడిపప్పు కానీ, కిస్మిస్ పళ్ళు కానీ, పటికి బెల్లం కానీ, ఎవరికి తోచింది వారు తెచ్చి ప్రసాదంగా పంచిపెట్టుకోవచ్చు. శంకర జయంతి నాడు విసినికర్రలు పంచిపెట్టుకోవచ్చు. కానీ మొట్టమొదట శంకరాచార్యుల వారికి ఇప్పించి విసిరిన తరువాతే మిగిలిన వాళ్ళకి విసినికర్ర ఇవ్వాలి.